రాజన్నను దర్శించుకున్న అదనపు కమిషనర్ సిపి రెడ్డి. వేములవాడ పట్టణంలోని శివరామకృష్ణ థియేటర్ ముందు బాధిత కుటుంబం ఆవేదన. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాసిన లేఖను తీవ్రంగా ఖండించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. కొండగట్టుకు చేరుకున్న అయోధ్య శ్రీరాముని పాదుకలు. తమకు తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని, కోటి రూపాయలు తీసుకొని వేధిస్తున్నాడని సినిమా హాల్ ముందు బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంప మారుతి సిరిసిల్లకు చెందిన పట్టాభి వెంకటేశం వద్ద భాగస్వామ్యం ఇస్తానని ఏడాది క్రితం కోటి రూపాయలు తీసుకొని భాగస్వామ్యం ఇవ్వకపోగా చెల్లని చెక్కులు ఇచ్చి సదా ఇస్తున్నారని, ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ కుటుంబ సభ్యులు వేములవాడలోని మార్పుకి చెందిన శివరామకృష్ణ థియేటర్ ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో ఇరు పొరుగు వారు వారించడంతో సమస్య సర్దుమణిగిన, డబ్బులు మాత్రం రాలేదని తమకు తగిన న్యాయం చేయాలని వెంకటేశం కుటుంబ సభ్యులు కోరారు. హలో, 30 నిమిషాలు ఆగేదంటే చేతులు ఏమంటున్నామంటే మాకు ఆకలి లేదు, ఈయనే ఉంటామని నీకు పిలిచి ఆఫర్ చేసి 10 గంటలు అయితే ఇంకా బయట కూర్చుంటాం, బయట కూర్చుంటాం, ఇబ్బంది ఏం లేదు. మాకు కావాల్సింది నువ్వు పైసలు ఇస్తావా, నీ ఎక్స్చేంజ్ చేస్తావా, వేరే ఇబ్బంది ఏం లేదు. లేదంటే పోరాటం వీటి ఇక్కడనే బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని, వారిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని, ఎగువ మాలే ద్వారా చివరి ఆయకట్టు వరకు సాయం అందిస్తామని, ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గజల రాజు, మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే, వారిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని, సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచులకు సన్మానం చేసి పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నిర్ధిస్తానని మాట్లాడడం విడ్డూరం సిగ్గు చేరుకోవడం మండిపడ్డారు. పదేళ్ళ అధికారంలో ఉండి సర్పంచుల సమస్యలు పట్టించుకోలేదని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్ మసీదు అన్నారు. సిరిసిల్ల చెందిన కార్మికుల బతుకమ్మ చీరలు 200 కోట్ల బకాయి ఉందని, కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజల రాజు, ఎంపీడీసీ చెర్లపల్లి శ్రీనివాస్, ఎస్ఈసెల్ అధ్యక్షులు తలారి నరసింహులు, సత్యగౌడ్, తాడే కొమ్మయ్య, ఊర్చి బాలరెడ్డి, మామల్ల ఆంజనేయులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్తే వాళ్ళ మాటలు నమ్మకండి, దయచేసి ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే, ఒకే తాటి ముక్కలు. మరి వారిద్దరు కలిసి కాంగ్రెస్పై దాడి చేస్తున్నటువంటి సందర్భాలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. మరి సిరిసిల్లలో గత 2 రోజుల క్రితం కేటీఆర్ గారు వచ్చి మరి వస్త్ర పరిశ్రమను దిగజార్చిన ప్రభుత్వం మీ కేంద్ర ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. ఇలా జెట్ రన్ కానీ మరి అదే వాటర్ రన్ ద్వారా మరమగ్గాలు ఏవైతున్నాయో వాటి ద్వారా
తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అయి మరి కార్మికులు ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో చాలా ఇబ్బందికి గురై నష్టాలకు పోయే పరిస్థితి. మరి కేటీఆర్ గారు దీనిపై మాట్లాడము, బండి సంజయ్ గారు మాట్లాడము, చిక్కు చేటుగా చెప్తూ మరి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పేపర్లు రాగానే మరి స్పందించి ఇక్కడ సంక్షోభం ఏందనేది దీనిపై ఆరా తీస్తారు. ఇక్కడ కార్మికులకు కానీ ఆసాంలకు కానీ కొండగట్టుకు చేరుకున్న అయోధ్య శ్రీరాముని పాదుకలు. అయోధ్య నుండి శ్రీరాముని పాదుకలు తీసుకుని పాదయాత్ర వచ్చిన కొండగట్టు గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం మహారాజ్ స్వామివారి 22 మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకుంది. 14 రోజుల నుండి పాదయాత్ర చేసిన 1000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కొండగట్టుకు చేరుకున్న భక్తులను కరీంనగర్ ఎంపీ బండి సత్య కలిసి కొద్ది దూరం పాదుకలను తలపై పెట్టుకుని పాదయాత్ర చేశారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించే 22వ తారీఖు నాడే పాదుకలను కూడా ప్రతిష్ఠిస్తామని సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. కాగా పాదయాత్ర బృందంలో కొడుమీద మండలం పూడు గ్రామానికి చెందిన యూసఫ్ అనే ముస్లిం వ్యక్తి కూడా పాదుకలను మోస్తూ కొండగట్టుకు చేరుకున్నాడు. దాదాపు 200 మంది పైనే ఉచితంగా మాకు లభిస్తున్నారు. 1 కిలోమీటర్ తిరువన్నామలై, ఇది అరుణాచలం అంటాం కదా, అక్కడ తిరుగుతున్న ఫేమస్ కదా. మన తెలంగాణలో కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎట్టు పెరుగుతూ ఆ స్థాయికి వెళ్ళాలనేది ఉద్దేశం. జై శ్రీరామ్, 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 జై రామభక్త హనుమానికి జై. శ్రీరామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ పరాణమే పరాణమే జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామకి జై బోలో హనుమానికి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ లడి లడి వెన్నువాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్ర కమిషనర్ సిపి రెడ్డి. దక్షిణ కాశీగా పేరు గడిచిన వెన్నువాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్ర కమిషనర్ సిపి రెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నారు. మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, సంకపల్లి పవన్, డిఆర్డిఓ శ్రీనివాసులు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండించిన ప్రవక్తవిన్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరో 4 మాసాల్లో పదవి మొదలవుతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి 1 రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చేయలేదని, గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 20,000 మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుండి వినోద్ కుమార్, బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్ ను వరంగల్కు తరలించిన వీరు కాదా అని ప్రశ్నించారు. 45 రోజులు కూడా గడవని ప్రభుత్వంపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, కృష్ణగౌడ్, పులి రాంబాబు, వంగల శ్రీనివాస్, ముంజా ఉమేందర్, ముప్పిడి శ్రీధర్, చిల్వరి శ్రీనివాస్ గౌడ్, ఎర్ర శ్రావణ్, రెడ్జి శ్రీనివాస్, జమున సాయి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం వలనే పరిశ్రమలకు ఈ విధంగా ఇబ్బంది తలెత్తుని చెప్పినటువంటి ఆ లేఖ సారాంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం
భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజధాని సిరిసిల్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్యమంత్రి గారు ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది. వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పని అనుకున్నాం. తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తాం, వాళ్ళు మనోనిర్భరం పెంపొందిస్తామని చెప్పన్నమాట. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇక్కడ తయారు చేసే క్రమంలో ఓ విమర్శ ఉంది, కేవలం 10 మందికి 12 మందికి ఉపయోగపడే విధంగా అని నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వాలని. ఏటా 270 కోట్లు 90 కోట్లు 300 కోట్ల వరకు ఇచ్చింది, నేతలకు అందలేదని చెప్పిన విమర్శ ఉంది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, ఆలోచిస్తుంది, భవిష్యత్తులో నేతల కోసం ప్రయోజనాలను ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట చెప్తూ, నేతలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాసిన బహిరంగ లేఖను మీరు గట్టిగా వ్యతిరేకించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.